The Living Word Ministers Nandi, Pastor NYV Rao, Higher Life in Christ and 20 Karikramaniki, and the Mimulna Ahwanishano. దేవుడు మనలను కలగ చేసినప్పుడు ఆదాము మొదటి మానవుడిగా కలగ చేసినప్పుడు ఆయన జీవించు ప్రాణి అవటం జరిగినది. తర్వాత మానవుడిని కలగ చేసినప్పుడు ఆత్మ మనస్సు శరీరం అనే మూడు భాగములుగా చేయబడి ఉన్నటువంటి మనిషిగా చేశారు. అంటే తన స్వరూపంలో తన పోలికలో కలగ చేశారు. ఎప్పుడైతే పాపములో చేయటం జరిగిందో వద్దన్న పని చేయటం జరిగిందో ఆదాము చనిపోవడం జరిగిందంటే ఆత్మలో చనిపోవడం జరిగినది. అందుకని ఆదాము నుంచి వస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భూమి మీదకి వచ్చిన మానవులందరూ కూడా చనిపోయిన ఆత్మతోనూ ప్రాణము కలిగినటువంటి మనస్సుతోనూ జీవము కలిగినటువంటి ఈ శరీరముతోనూ వస్తున్నాము. అయితే దీనిని అలా నశిస్తూ ఉండేటువంటి మనలను దేవుడు విడిచిపెట్టకుండా యేసు అనేటువంటి మానవుడిగా ఆయన మామూలుగా జీవించు ప్రాణి కాకుండా ఆయన జీవమునిచ్చు ఆత్మగా రావటం జరిగినది. అదే మనకి 1 కొరింథీయులు రాసిన పత్రిక 15:45-49 మనం చూసినట్టయితే 1 కొరింథీయులు రాసిన పత్రిక 15:45-49 ఉంటుంది. ఆదాము జీవించు ప్రాణి అయి ఉన్నాడు. మొదటి ఆదాము జీవించు ప్రాణి అయి ఉన్నాడు. రెండవ మనుష్యుడు లేక చివరి లాస్ట్ ఆదాము అంటే చివరి ఆదాము జీవమునిచ్చు ఆత్మ అంటే యేసుప్రభుని గురించి చెప్పబడినటువంటిది. జీవమునిచ్చే ఆత్మగా యేసుప్రభు మనుష్యుడు ఈ లోకంలోకి రావటం జరిగినది. అయితే ఎప్పుడైతే మన ఆదాములో ఉన్న ప్రతి ఒక్కడు కూడా మరణిస్తున్నాడు, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తులోకి వస్తున్నామో క్రీస్తులోకి ప్రతి ఒక్కడు బ్రతికించబడదు. ఎందుకంటే ఆయన జీవమునిచ్చు ఆత్మ కనుక యేసుక్రీస్తులకు ఎప్పుడైతే వస్తున్నామో ఆ జీవాన్ని కలిగిన వారమై ఆ జీవము దేవుని జీవము, ఇది నిత్య జీవము, ఇది సృష్టించబడని ఆ జీవము మనకి ఇవ్వటం జరుగుతుంది. కనుక ఎప్పుడైతే యేసుక్రీస్తు నేను అంగీకరించానో ఆయన నాకు జీవము కలుగ చేస్తూ దేవుని జీవము నా చనిపోయినటువంటి ఆత్మలోనికి దేవుని జీవము రావటం జరిగి చనిపోయిన ఆత్మ పునరుత్థానమై ఆత్మ కలిగిన వాడిగా ఆత్మలో జీవము కలిగిన వాడిగా నూతనమైన సృష్టిగా చేయబడుతున్నాము. అంటే నశించటం ఆగిపోయి ఒక నూతన సృష్టిగా మరలా దేవుడు అనుకున్నటువంటి ప్రణాళిక నెరవేర్చబడుతున్నది యేసుక్రీస్తులో. కనుక యేసుక్రీస్తు ప్రతి ఒక్క మానవుడికి అవసరమైనది. కనుక ఈ జీవముని ఆత్మతో యేసుక్రీస్తుతో కలిసి ఉన్నప్పుడు ఆయన ఇచ్చేటువంటి ఈ జీవాన్ని తీసుకుంటున్నప్పుడు జీవము కలిగిన ఆత్మ ఉన్నాను కనుక ఆత్మ ప్రపంచాన్ని తెలుసుకోగలుగుతూ ఉన్నాను. ఆత్మలో ఎప్పుడైతే జీవము లేదో ఆత్మ ప్రపంచము కానీ ఆత్మ ఉండేటువంటి ఆ రెల్మ్ ఉన్నటువంటి ఆ సాయ ఏమీ తెలియకోకుండా కేవలము మానసికమైనటువంటిది శారీరకమైనటువంటి ఈ రెండు ప్రపంచాల్లోనే జీవించడం జరుగుతున్నది. మానసికమైన ప్రపంచము భౌతికమైన ప్రపంచం అంటే ఈ శారీరక సంబంధమైనటువంటి ఈ రెండు స్థాయిలోనే జీవించడం జరుగుతున్నది. ఎప్పుడైతే యేసుక్రీస్తును అంగీకరించానో అంటే యేసుప్రభువు కల్వరి శిలువలో తాను మరణించి నా పాపశాప మరణం తాను భరించి నాకు నూతనమైన జీవం ఇవ్వటం జరుగుతున్నదో ఆ గాస్పల్ ఎప్పుడైతే ఆ సువార్తను నమ్ముతున్నానో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని జీవము నా ఆత్మలోనికి వచ్చి నేను ఆత్మలో జీవించడం జరుగుతున్నది. ఆత్మలో జీవిస్తున్నటువంటి నాకు ఆత్మ ప్రపంచము తెలియపరచబడుతుంది. అందుకనే యేసుప్రభువుని పిలాతు అడిగినప్పుడు నీవు రాజు అన్నప్పుడు అవును నేను రాజునే, అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనటువంటిది, సత్య సంబంధమైనటువంటిది, పరలోక సంబంధమైనటువంటిది, ఆత్మ సంబంధమైన ఆయన రాజ్యము గురించి మాట్లాడుతున్నారు. అంటే యేసుప్రభువు ఆత్మరాజ్యాన్ని తీసుకొని వచ్చారు. ఆత్మరాజ్యంలోనికి మనల్ని తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఎప్పుడైతే నేను ఆత్మలో జన్మించడం జరిగిందో అది తిరిగి జన్మించడం అని మనం క్రైస్తవులు చెబుతున్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తును అంగీకరించామో
మనము తిరిగి జన్మించటం జరుగుతున్నది అంటే ఆత్మలో జీవము కలుగుతున్నది. ఆత్మ ప్రపంచంలో లేక ఆయన రాజ్యములో నేను జన్మించటం జరుగుతున్నది. అంటే ఆయన రాజ్యములో అంటే దేవుని సమక్షములో దేవుని ఇంటిలో జన్మించడం జరుగుతున్నది. దేవుని ఇంటిలో జన్మించిన నేను చిన్న శిశువుగా ఉన్నటువంటి నేను మనం ఎదగవలసి ఉన్నది. అందుకే పేతురు ఒకసారి చెప్తారు, మీరు క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై వాక్యం అనే పాలను అపేక్షించి దాని అందు మీరు ఎదగవలసి ఉన్నది అన్నది ఉన్నది. కనుక ఎప్పుడైతే నేను యేసుక్రీస్తును అంగీకరించి ఆత్మలో జీవము కలిగిన వాడనయ్యానో ఆత్మలో నేను ఎదగటము అంటే ఎదగాలి అన్నట్లయితే దేవుని యొక్క వాక్యముని భుజించాల్సిన అవసరం ఉన్నది. దేవుని వాక్యాన్ని ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నేను జన్మించిందే దేవుని వాక్యమూలముగా జన్మించాను. అంటే సువార్త అనేటువంటి వాక్యము విని ఆ వాక్యము నన్ను జన్మింపచేసింది. కనుక నేను ఇప్పుడు దేవుని వాక్యం అనేటువంటి సువార్త వాక్యమును బట్టి నేను జన్మించడం జరిగింది. కనుక వాక్యమూలముగా నేను జన్మించాను. కనుక నేను కూడా వాక్యమై ఉన్నాను. ఈ వాక్యమూలముగాను పరిశుద్ధాత్మ మూలముగాను జన్మించడం జరిగింది. కనుక నేను ఎదగాలి అన్నట్టయితే మరలా వాక్యముతోనూ పరిశుద్ధాత్మ ద్వారా ఎదగవలసి ఉన్నది. అందుకనే మనం ఆత్మలో ఎదగటానికి వాక్యాన్ని ధ్యానించి వాక్యాన్ని ఎక్కువగా తీసుకుంటున్నట్లయితే దివారాత్రము ధ్యానిస్తున్నట్టయితే ఆ వాక్యము మనకు బలమనిస్తుంది. అప్పుడు ఆత్మలో జరుగుతున్న విషయాలు మనకు తెలియపరచడం జరుగుతుంది. యేసుప్రభు ఒకసారి నన్ను గురించి ఏమనుకుంటున్నారని శిష్యులను అడిగారు. అంటే నీవు ఒక ప్రవక్త అనుకుంటున్నారు లేక ఒక గొప్పవాడు అనుకుంటున్నారు అని అందరూ చెప్తుంటే అప్పుడు ఆయన అంటారు, మీరేమనుకుంటున్నారు నన్ను గురించి అన్నప్పుడు పేతురు అంటాడు, నీవు దేవుని కుమారుడవు క్రీస్తువు అని చెప్తాడు. చెప్పినప్పుడు పేతురు చెప్పినటువంటిది ఆ మాట తనకు తెలియకుండానే మాట్లాడాడు. అయితే ఎక్కడి నుంచి వచ్చింది ఏమైందో తెలియదు, కానీ మొత్తానికి నీవు క్రీస్తువు దేవుని కుమారుడవు అని చెప్పడం జరుగుతున్నది. కానీ యేసు ప్రభువుకి తెలుసు, పేతురు నీవు మాట్లాడినటువంటిది నీకు నీ మానసికంగా కానీ శారీరకంగా కానీ నువ్వు ఆలోచించి చెప్పినటువంటిది కాదు. అంటే ఇది రక్త మాంసముల వలన కలిగినటువంటిది కాదు. నా తండ్రి అయిన దేవుడు నీకు ప్రత్యక్షపరిచాడు కనుక నువ్వు ధన్యుడవు అంటారు. అంటే ఈ మాట ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ ప్రపంచం, ఆత్మ ప్రపంచం నుంచి, దేవుడు ఆత్మ కనుక ఆత్మ ప్రపంచం నుంచి వచ్చిందని యేసు ప్రభువుకి తెలిసింది. కానీ పేతురుకు తెలియలేదు. పేతురుకు ఎందుకు తెలియలేదు అంటే పేతురు ఇంకా తిరిగి జన్మించలేదు కనుక, అంటే ఆత్మలో జీవము లేదు కనుక కేవలము వచ్చినట్టు ఆలోచనని తను మాట్లాడగలిగారు. అంటే ఇప్పుడు యేసుప్రభు తీసుకొచ్చినటువంటిది ఏమిటంటే ఆత్మలోనికి జీవాన్ని తీసుకొని వచ్చారు. ఆత్మ ప్రపంచము గురించి తెలియపరచబడుతుంది. ఆత్మలో జరుగుతున్నటువంటి ఇవి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని తెలియపరచబడుతున్నది. ఆత్మ ప్రపంచం ఉన్నది, ఆత్మరాజ్యం ఉన్నది, అది శాశ్వతమైన రాజ్యము. ఈ ఆత్మరాజ్యమే ఈ భౌతిక రాజ్యాలను అదుపులో తీసుకుంటుంది, ఆధిపత్యంలో ఉంటుంది. అంటే ఆత్మ ప్రపంచమే ఈ భౌతిక ప్రపంచాన్ని పరిపాలన చేయడం జరుగుతుంది. కనుక ఇప్పుడు దేవుడు యేసు ప్రభువు మనకి ఆయన అంటున్నారు, నేను నీకు పరలోకపు రాజ్యపు తాళ్ళపు చేతులు ఇస్తానని అక్కడే చెప్తారు యేసు ప్రభు పేతురుతో. పేతురు నీవు ధన్యుడవు, తండ్రి నేరుగా నీకు ప్రత్యక్షపరిచారు కనుక నీవు ధన్యుడవు, నీకు పరలోకపు రాజ్యపు తాళపు చెవితలు నీకు ఇస్తాను అంటారు. పరలోకపు రాజ్యానికి తాళపు చెవి కాదు, పరలోక రాజ్యం వెళ్ళటానికి కాదు. పరలోక రాజ్యంలో ఉండేటువంటి ప్రిన్సిపల్స్ ఏమిటి, పరలోక రాజ్యం ఎలా జరుగుతున్నది, ఆయన రాజ్యం ఏ పద్ధతిలో ఏ నియమాలలో నడుస్తుందో దానిని తెలియపరుస్తాను. అంటే మర్మముగా ఉన్నటువంటిది మామూలుగా మనుషులకు, అంటే మామూలు మనిషికి, అంటే ఆత్మలో జీవము లేనివారు, మానసికంగా జీవము కలిగిన వారు, శరీరంగా జీవము కలిగినటువంటి వారు, ఆ సాధారణమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులకు అర్థం కానటువంటిది, మర్మముగా ఉన్నటువంటిది నీకు తెలియపరుస్తాను. ఎందుకంటే నీకు ఆత్మలోనికి జీవము కలుగ చేసి ఆత్మ ప్రపంచంలో జరుగుతున్నది ఏమిటో, ఈ భౌతిక ప్రపంచాన్ని అదుపులో తీసుకొని
నడిపించగలిగిన శక్తివంతమైనటువంటి ఆ రాజ్యము సంగతి, ఆ రాజ్యం ఎలా పనిచేస్తుందో, ఆ రాజ్యముల నియమం ఏమిటో, ఆ రాజ్యములు ఎలా నడవాలో, అంటే ఆ పర్లకపు రాజ్యపు తాళపు చేతులు నీకు ఇస్తానని చెప్తారు. అంటే ఆ మర్మల తెలుసుకోవటానికి ప్రభు మనకి ఇవ్వటం జరుగుతున్నది. ఎందుకంటే మనం తిరిగి జన్మించిన వారికి మాత్రమే ఇది సాధ్యపడుతుంది. తిరిగి జన్మించకపోయినట్లయితే, ఆత్మలో జీవం లేకపోయినట్లయితే మనము తెలుసుకోవటానికి సాధ్యము కాదు. దేవుని నుంచి వచ్చినటువంటి ప్రత్యక్షత మూలముగా పేతురు పలికిన మాటలను బట్టి నీవు ధన్యుడు అన్నారు. కనుక అక్కడి నుంచి యేసు ప్రభువు పేతురుగా శిష్యులకు చెప్తా ఉన్నారు, నేను యెరూషలేము వెళ్ళవలసి ఉన్నది, అక్కడ నేను అన్యుల చేతికి అప్పగించబడి నేను మరణించి మూడో రోజు లేవాలి, జరగవలసిన విషయాలు చెప్తున్నారు. చెప్తున్నప్పుడు వెంటనే పేతురు యేసు ప్రభు చేపట్టుకుని అవతల తీసుకుని వెళ్ళి, ఏం మాట్లాడుతున్నావు, ఈ విధంగా నెగిటివ్ మాట్లాడతావు ఏమిటి, నువ్వు చనిపోవటానికి అది అవ్వదు, నువ్వు చనిపోవటం కుదరదు, ఇలా నెగిటివ్ మాట్లాడుతున్నావు ఏంటి అనేటువంటిది ఆయనకి బోధించడం మొదలు పెడుతున్నాడు. అంటే ఈ మాటలో ఏమని ఎలా మాట్లాడుతున్నాడు, ఆ ఆలోచన చూసినట్టయితే చాలా మంచి ఆలోచనగా ఉన్నది, యేసు ప్రభు మీద ప్రేమ కలిగినట్లుగా మాట్లాడినట్టుగా ఉన్నది, నీకు ఇది మరణము దూరముగా ఉంటుంది, ఇక అది జరగడానికి వీలు లేదు అని మాట్లాడుతున్నాడు. అంటే ఈసారి పేతురు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడో పేతురికి తెలియదు, కానీ యేసు ప్రభువు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు కనుక, ఆయన ఆత్మలోకాన్ని చూస్తున్నారు కనుక, ఆత్మలోకం నుంచి మాట్లాడుతున్నారు కనుక, ఆయన ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలుసుకొని, అదిగో అపవాది పేతురులో ఉండి మాట్లాడుతున్నాడు కనుక, అందుకని యేసు ప్రభు పేతురును చూసి అపవాది వెనక్కి పొమ్మని గద్దించడం జరుగుతున్నది. అంటే యేసు ప్రభు మాట్లాడినప్పుడు అపవాదాన్ని పైకి చూసి మాట్లాడలేదు, పక్కకు చూసి మాట్లాడలేదు, పేతురుని నేరుగా కళ్ళలోనికి చూసి అపవాది కెడౌడ్రామ్ హియర్, ఎక్కడి నుంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నారు. అంటే యేసు ప్రభుకి తెలిసింది ఎక్కడి నుంచి వస్తున్నది ఏమిటనేది. ఎప్పుడైతే ఆ మాట మాట్లాడగానే అపవాది బయటకు వెళ్ళిపోయాడు ఆ తెలిసిన తర్వాత, అది కూడా యేసు ప్రభుకి తెలిసింది. అంటే ఆత్మలోకములో జరిగేటువంటి విషయాలు నేరుగా తెలుసుకుంటున్నారు, తెలియపరచబడుతున్నది, తెలిసి ఉన్నది యేసు ప్రభుకి. ఈ జ్ఞానమే మనకి ఇవ్వటానికి చూస్తున్నారు. అది ఈ జ్ఞానం ఇవ్వటానికి ఆయన మరణించి పునరుత్థానుడై అవన్నీ తీసుకొచ్చినప్పుడు, అంటే ఆయన మరణించి అంటే మన పాపశాప మరణంతో అనుభరించి మన నరక మనం పడవలసిన నరకం తాను అనుభవించి పునరుత్థానుడై తండ్రి కుడి పార్శ్వమునకు వెళ్ళి అక్కడి నుంచి పరిశుద్ధాత్మను పంపించి మనలో ఉండటానికి ఏర్పాటు చేసి, అంటే పరిశుద్ధాత్మ మనలో మన ఆత్మలో, అంటే దేవుని జీవము నా ఆత్మలోకి వచ్చిన తర్వాత నా ఆత్మ జీవము కలిగినది కనుక అప్పుడు పరిశుద్ధాత్మ నా ఆత్మలో నివసించడానికి వీలు కలిగేటువంటి ఏర్పాటు చేశారు. అంటే ఇది తిరిగి జన్మించడం అనేటువంటి కార్యక్రమము యేసు ప్రభువు తాను చేసిన దాన్ని బట్టి ఇది మనకు సాధ్యపడుతున్నది. అంటే ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మతో నింపబడుతున్నామో, ఆయన చేసినటువంటి దాన్ని మనం తీసుకుంటున్నామో, యేసు ప్రభు మన కోసం శ్రమ పడినటువంటి దానిని మనం అంగీకరించి దాన్ని ఇస్తున్నటువంటి దాన్ని ఎప్పుడైతే తీసుకుంటున్నానో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నానో, అప్పుడు నాకు పర్లోకపు రాజ్యపు సంగతులు తెలియపరచడం అనేది సాధ్యపడుతున్నది. ఈ రాజ్యం పద్ధతి తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మతో కలిసి ఇదంతా ఎక్కడున్నది అంటే దేవుని యొక్క వాక్యములో లేఖనములో వ్రాయబడి ఉన్నాయి. ఈ లేఖంలో వ్రాయబడినటువంటి వాటిని మనం తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయముగాను ఆ వాక్యాన్ని ఎప్పటికప్పుడు దివారాత్రం ధ్యానిస్తున్నట్లయితే, అంటే ఆ వాక్యం అంటే దేవుని యొక్క ఆలోచన దానిలో వాక్యంలో ఉన్నది, దేవుని యొక్క ఆలోచన వాక్యంలో ఉన్నది కనుక మన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనము దేవుని ఆలోచనలకు వస్తున్నాం. అందుకని దేవుడు మనకు చెప్పవలసినటువంటి సంగతులు మనం తెలుసుకోవటానికి వీలు కలుగుతున్నది. ఈ విధంగా మనం ఆయనని ఎప్పుడైతే వాక్యములో ధ్యానిస్తుంటామో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మని మనకు తెలియపరచడానికి మనం ఆయన లోబడుతూ ఉంటామో, ఇవి మనకి సాధ్యపడుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ పరలోక రాజ్యంలో ఏమి జరుగుతున్నది, ఆత్మ సంబంధం ఏం జరుగుతామో తెలిసినప్పుడు మనం మాట్లాడేది కానీ మనం ఆలోచించేది కానీ ఎక్కడి నుంచి వస్తున్నదో తెలుస్తుంది కనుక, ఇది దేవుని సంబంధమైనది కాకపోయినట్లయితే మనము వేరే దాన్ని మనకి ఆలోచన వచ్చినప్పటికీ ఆలోచన తోసివేసి దాని ప్రకారం మనం వెళ్ళకుండా దేవుని యొక్క ఆలోచన ప్రకారమే మన జీవితం నడుపుకునే విధంగా, అంటే ప్రతిసారి విజయాన్ని అనుభవించడానికి వీలుగా మనకు కలుగుతున్నది.
అలాగే దావీదు కూడా ఒకసారి ఇశ్రాయేల్ ప్రజలు ఎంతమంది ఉన్న సైన్యం ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టమంటాడు యోవాబుని. అంటే అది చేయకూడని పని తెలిసినప్పటికీ ఆయన తాను లెక్క పెట్టమని సైన్యాధిపతికి ఆర్డర్ ఇస్తాడు. అదే లెక్క పెట్టడం జరుగుతున్నది. అంటే ఈ సైన్యములు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టాలి అనే ఆలోచన ఎవరిచ్చారు అంటే అపవాది చేత కదిలించబడి అతని ఆలోచన నెరవేర్చబడింది. అతని ఆలోచన ప్రకారము దావీదు చేశాడు. అంటే ఈ ఆలోచన అపవాది తనకు ఇచ్చాడనే సంగతి తనకు తెలియదు. తెలియకుండానే అపవాది యొక్క ఆలోచన తన ద్వారా జరిగింది. ఆ జరిగినటువంటి దానికి పరిష్కారంగా ఆ రాజ్యం అంతా కూడా చాలా శ్రమ అనుభవించాల్సి వచ్చినది. ఆ రాజ్యంలో తెగులు రావటం మొదలుపెట్టింది. ఆ తెగులు రావడం కొన్ని 70,000 మంది చనిపోవడం జరుగుతున్నది. అంటే అందరూ అనుకుంటారు ఏమిటిది, ఇదేదో తెగులు వచ్చినది, ఏదో జబ్బు వచ్చిన చనిపోతున్నారు అనుకుంటున్నారు. కానీ దావీదు చేసిన దాన్ని బట్టి అపవాది చేత కదలించబడి అతను ఆలోచన చేయటం ద్వారా దేవుని యొక్క దూత దానికి పర్యవసానముగా దానికి దేవదూతను పంపబడటం, ఆ దేవదూత ఈ తెగులని తీసుకురావటము అటు కూడా జరుగుతున్నది. అంటే ఇక్కడ చనిపోవటము దేవదూత ద్వారా జరుగుతున్నదని ఈ మనుషులకు ఎవరికీ తెలియదు. కానీ రాజ్యమంతా కూడా అనేక మంది చనిపోతున్నప్పటికీ ఇజ్రాయెల్ దగ్గర యెరూషలేము దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు ఈ దావీదు ప్రవక్త గనక దేవుని యొక్క దూతము చూడగలుగుతాడు. చూసినప్పుడు తాను తెలుసుకుంటాడు తాను చేసిన తప్పుని. తెలుసుకున్నప్పుడు దానికి ఏం చేయాలో తెలియక ప్రార్థన చేస్తాడు. నేను తప్పు చేశాను, ఈ విధమైనటువంటి ఆపదంతా నా మీద రావాలని అడుగుతాడు. కానీ అది పద్ధతి కాదని చెప్పి గాదనేటువంటి ప్రవక్త చేత మళ్ళీ దేవుడు పంపించి అలా కాదు, దీనికి సమస్యను పరిష్కరించడం ఆ విధం కాదు, నువ్వు చనిపోవటం కాదు అని అక్కడ బలిపీఠం కట్టబడి అక్కడ కనుక బలి అర్పణ జరుగుతున్నప్పుడు ఇది ఆగిపోతుంది. అంటే ఇవన్నీ కూడా ఆత్మలో ఆత్మలోకంలో జరుగుతున్న విషయాలను బట్టి ఇక్కడ ఈ భౌతికమైనటువంటి ప్రాంతంలో అంటే ఇస్రాయేల్ ప్రజలు చనిపోవటం ఇదంతా కూడా ఏదో జబ్బు వచ్చింది అనుకుంటున్నారు. కానీ జరుగుతున్నటువంటిది అర్థం కాకుండానే అయిపోయింది. అంటే ఎందుకే అని అప్పుడు తెలియలేదు. అంటే అప్పుడు తిరిగి జన్మించడం అనేటువంటిది ఇంకా అప్పుడు రాలేదు కనుక, యేసుప్రభు వచ్చి పని చేయలేదు కనుక ఇంకా వారు ఆత్మలో చనిపోయిన వారుగానే ఉన్నారు. కేవలం మనస్సు జీవముతోనూ శారీరక జీవముతోనూ జీవిస్తున్నారు. అయితే ప్రవక్తలకు ఏమిటంటే పరిశుద్ధాత్మ కొంతమంది ప్రవక్తల మీదకి ఆ వచ్చి అప్పటికప్పుడు వచ్చి కొంత తెలియజేసి మళ్ళీ విడిచిపెట్టేవారు. అంటే పరిశుద్ధాత్మ తెలియచేస్తేనే ఇది జరుగుతున్నది. కానీ ఇప్పుడు మనకు ధన్యకరమైన జీవితం ఏమిటంటే పరిశుద్ధాత్మ అక్కడ ప్రవక్తల మీదకి వచ్చి ఆ కొద్దిగా చూపించి విడిచిపెట్టడం జరుగుతున్నది. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి మనలో 24 గంటల నిరంతరం మనలో జీవిస్తూ నివసిస్తూ మనల్ని నడిపించగలిగేటువంటి స్థితికి యేసు ప్రభు మనల్ని తీసుకొని వచ్చారు. ఇదే మనకు ధన్యకరమైన జీవితం. నూతన నిబంధనలో మనకు అనుగ్రహించబడినటువంటి ధన్యకర జీవితానికి ఒకసారి యేసు ప్రభు అంటారు. ప్రవక్తలందరికంటే కూడా దైవరాజ్యంలో ఉన్న అల్పుడు చాలా గొప్పవాడు అంటారు. అంటే ప్రవక్తలందరిలో ఈ బాప్తిజం ఇచ్చే యోహాను చాలా గొప్పవాడు, అయినను నా రాజ్యంలో అల్పుడైన వాడు ఈ ప్రవక్త కంటే కూడా గొప్పవాడు. ఎందుకని గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చిందంటే పరిశుద్ధాత్మ మనలో నివసించటం జరుగుతున్నది కనుక ఇది నిరంతరం ఆయన నివసించి మనల్ని నడిపించేటువంటి ఈ ధన్యకరమైన జీవితం మనకు వచ్చింది కనుక మనము ధన్యులముగా ఎంచబడుతున్నాము. ఈ ధన్యకర జీవితాన్ని మనం ఉపయోగించుకొని దేవుడు అనుకున్నటువంటి జీవితాన్ని మనం జీవించడానికి వాక్యాన్ని కనుక ధ్యానిస్తున్నట్టయితే, వాక్యములో ఉన్నటువంటి దేవుని యొక్క ఆలోచన మనం తీసుకుంటున్నట్టయితే, ఆ దేవుని యొక్క ఆలోచన ప్రకారం మనం మాట్లాడుతున్నట్లయితే, ఆ దేవుని ఆలోచన మాట్లాడుతున్న ప్రకారముగా మన జీవితాలు దేవునికి ఇష్టమైనవిగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి జీవితాన్ని మనం అనుభవించగలుగుతాం. దేవుడు ఏర్పాటు చేసినటువంటి జీవితము ఎక్కడ ఓటమి లేనిది, ఎక్కడ రోగం లేనిది, ఎక్కడ దిగాలు లేనటువంటి ఆ జీవితాన్ని జీవించటం అనేటువంటిది ఈ నూతన నిబంధన కాలంలో మనకి ఇవ్వబడినటువంటి ధన్యకరమైన జీవితం. ఈ జీవితం మనం అనుభవించాలంటే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది తెలుసుకోవటానికే ఆ వాక్యాన్ని ఛానించాలి, పరిశుద్ధాత్మ వరాలను తెలుసుకోవాలి,
ఎలాగో అంటే వాక్యము చెబుతున్నది కనుక. ఎందుకంటే దేవుని వాక్యమే సత్యమై ఉన్నది. ఎప్పుడైతే ఆ వాక్యము చెబుతున్నారో, ఆ వాక్యాన్ని మనం తీసుకుంటున్నామో, దాన్ని దివారాత్రం ధ్యానిస్తున్నామో, ఆ వాక్యములో ఉన్న శక్తి నా జీవితంలోనికి వచ్చి ఆ వాక్యం ఏమి చెబుతున్నదో ఆ విధముగా నన్ను తయారు చేసేస్తుంది. కనుక వాక్యము వలముగా జన్మించిన వాడను, వాక్యముతోనే నేను ఎదగవలసి ఉన్నది. కనుక మన వాక్యం అంటే ఎంత ప్రాధాన్యత మన జీవితంలో చూసుకోవాలో మనం జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉన్నది. కనుక ఇంకా మనం చూసినట్టయితే రెండో క్రానికల్ రాసిన రెండో క్రానికల్ పుస్తకంలో పాత నిబంధనల్లో అహబు రాజు తర్వాత యెహోషపాతు ఇద్దరు కూడా బంధువులు అవుతారు. అహబు రాజు ఇజ్రాయెల్ యొక్క రాజు అహబు, అలాగే యూదా రాజ్యం యొక్క రాజు యెహోషపాతు. యెహోషపాతు మామూలుగా ఐశ్వర్యవంతుడు అయిన తర్వాత యెహోషపాతు అహబుతో చుట్టరికం కలుపుకుంటాడు. ఒకసారి యెహోషపాతు అహబు దగ్గరికి వెళ్ళినప్పుడు అహబు విందు చేస్తాడు. తర్వాత అహబు అంటాడు, ఇదిగో రామోతు గిలాతు మీదకు నేను వెళ్ళాలనుకుంటున్నాను, నువ్వు కూడా వచ్చి ఆ యుద్ధం చేసి రామోతు గిలాతును పట్టుకుంటాము, మన చేతులు మనం హస్తగతం చేసుకుందామని అంటే యెహోషపాతు అంటాడు, అవును నీ రాజ్యము నా రాజ్యం ఒకటే గనుక, నీ సైన్యం నా సైన్యం ఒకటే గనుక, మనిద్దరం బంధువులం గనుక నేను కూడా వస్తానంటాడు. ఆయనను యెహోషపాతు మంచి రాజు గనుక ఆయన మనం వెళ్ళే ముందు ప్రవక్తను అడుగుదాం, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం, ప్రవక్తను అడుగుదాం అంటాడు. అంటే ప్రవక్తలు అయితే చాలామంది ఉన్నారని చెప్పి అహబు ప్రవక్తలందరినీ పిలిపిస్తాడు. తన ప్రవక్తలు 100 మందిని పిలిపిస్తాడు. ఆ ప్రవక్తలందరూ కూడా కొంతమంది దేవుని ప్రవక్తలు, కొంతమంది జజ్బేల్ ప్రవక్తలు ఉన్నారు దాంట్లో, అంటే బయలు ప్రవక్తలు. కనుక ఆ ప్రవక్తలందరూ కూడా ప్రవచించుతారు, ఎదుగో నీవు రామద్గలాదుకి యుద్ధానికి వెళ్ళొచ్చు, దేవుడు నీకు ఇస్తున్నాడు అని వారు చెప్పటం, అందరూ ఒకే విధంగా మాట్లాడటం జరుగుతున్నది. అంటే అహబు రాజుని ఎంకరేజ్ చేస్తూ యుద్ధానికి వెళ్ళండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీరు పొందుకుంటారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంత 100 మంది ఇన్ని రకాలుగా ప్రోత్సహించినప్పటికీ యెహోషపాతుకి అంతరంగంలో ఏదో కొంత వెలితిగా కనపడుతుంటుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా తిరిగి జన్మించినటువంటి వారికి ఈ వినపడేటువంటి ఈ సలహాలన్నిటి కూడా తీసుకుంటున్నప్పుడు నీళ్ళు అంతరంగంలో ఏదో ఒకటి, ఇది ఏదో ఉన్నది తప్పు, ఇది సరైనది కాదని నీకు అంతరంగంలో ఆత్మ చెప్పటం జరుగుతున్నది. ఈ ఇన్స్టిట్యూషన్ అనేది తిరిగి జన్మించిన వారిలోనే ఉంటుంది. తిరిగి జన్మించని వాళ్ళకి చూసే అందరూ చెప్తున్నారు, ఏం చెప్తున్నారు శిష్యు, మనకు దేవుడు మన పక్షాన ఉన్నాడట, మనం యుద్ధానికి వెళ్ళిపోయినాడు, మనం గెలుస్తాం, ఇది మనం చేస్తాం, ఇది మన వర్షముగా అవుతున్నది, ఇక ఉత్సాహంగా ముందుకు వెళ్ళటం జరుగుతున్నది. కానీ యెహోషపాతు ప్రత్యేకమైన వాడు కనుక ఇతడు దేవునికి ఇష్టమైన కార్యాలు చేశాడు కనుక దేవుడు పరిశుద్ధ ఆత్మ అంతరంగంలో ప్రేరణ కలుగ చేస్తున్నాడు. ఏదో ఒక ఇబ్బందికరంగా ఉంటుంది అన్నప్పుడు అందుకని యెహోషపాతు అడుగుతాడు, ఇదిగో ఇంకా వేరే ప్రవక్తలు ఎవరు లేరా అని అడుగుతాడు. అడిగితే అహం అంటాడు, ఒక్కడున్నాడు మెకాయా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు, కానీ అతను ఎప్పుడు నా గురించి చెడే ప్రవచిస్తాడు కానీ మంచి ప్రవచించడు, అతను నాకు ఇష్టం లేదని మాట్లాడితే యెహోషపాతుడు అలా అనకూడదు, అతను కూడా పిలిపించమంటాడు. పిలిపించమంటానికి మెసెంజర్ని పంపుతాడు అహబురాజు. అహబురాజు మెకయ అనే ప్రవక్తని తీసుకురమ్మని పంపుతాడు. ఆ పంపేటప్పుడు ఆ మెసెంజర్తో అహబ్ ఏం చెప్పాడంటే, నువ్వు అక్కడికి వెళ్ళి అతన్ని జాగ్రత్తగా చెప్పి తీసుకురమ్మంటాడు. ఏం చెప్తాడు వెళ్ళినటువంటి అతను మెకాయతో, ఎందుకు మెకాయ అక్కడ 100 మంది ప్రవక్తలు కూడా ఒక రకంగా చక్కగా అందరూ ఉత్సాహంగా, ఇదిగో రామోద్గలాతి మీదకి వెళ్ళమని అందరూ ప్రోత్సాహంగా ప్రవచించారు, ఈ ఉన్నటువంటి ఈ సీన్ నువ్వు పాడు చేయొద్దు, నువ్వు కూడా వచ్చి అదేవిధంగా ప్రోత్సాహం చెప్పమని చెప్తారు. అయితే మిక అటువంటి వాడు కాదు, దేవుడు చెప్పినదే చెబుతానన్న విధంగా ఉన్నాడు. కనుక ఆ మికాయ వస్తాడు. వచ్చినప్పుడు అహం అంటాడు, మిక మేము వెళ్ళొచ్చా, మేము అక్కడికి వెళ్ళి ఈ రామద్గలాన్ని వెళ్ళొచ్చా అంటే ఆయన వెళ్ళండి దేవుడిని వింటాడు. అంటే ఆయనకి మెసెంజర్ ముందు అట్ట చెప్పాడు కాబట్టి అలా మాట్లాడాడు. తర్వాత అంటాడు అహం అంటాడు, ఇదిగో నువ్వు ఎన్నిసార్లు చెప్పాను సరిగ్గా ప్రవచించమని, సత్యాన్ని ప్రవచించమని ఎన్నిసార్లు చెప్పాను,
అని అంటాడు. అయితే నేను సత్యాన్ని చెప్తున్నానని చెప్పి అప్పుడు మెకాయా చెప్తాడు. ఆయన ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఇదిగా పర్వతం మీద చల్లా చెదరైపోతున్నారు. ఆ ప్రజలందరికీ ఎటువంటి లీడర్ నడిపించేటువంటి నాయకుడు లేని వారుగా ప్రజలు అటు ఇటు కూడా చల్లా చెదరైపోతున్నారు. వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళడం మంచిదంటాడు. అంటే మెకాయా పరిశుద్ధాత్మ ద్వారా ఒక విజన్ చూస్తున్నాడు. అంటే ఉన్నటువంటి ఆ ఇమేజ్ చూస్తున్నాడు. అది ఒక సింబల్గా కనపడుతున్నది. అంటే నిజంగా వెళ్ళి అక్కడ ఇజ్రాయెల్ ప్రజలంతా పర్వతం మీద ఉన్నారని కాదు, ఒక విజన్గా ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. దర్శనము ఒక సింబల్గా దేవుడు చూస్తున్నాడు. ఆ సింబల్ని బట్టి దేవుని యొక్క ఉద్దేశము తెలియపరచబడుతున్నది. అంటే నువ్వు వెళ్ళటానికి వెళ్ళినందువల్ల ఉపయోగం లేదు, ఓడిపోతామని చెప్పడం జరుగుతున్నది. ఇంకా తర్వాత మరలా ఇంకా చెప్తాడు, ఎదుగో మరలా చెబుతున్నానని చెప్పి ప్రవక్తల మీదకి ఆ రోజుల్లో ఆ ఇమేజ్ ఆ దర్శనము చూపించటము ఆ దర్శనం యొక్క సింబల్ని బట్టి అర్థం చేసుకోవడానికి విధంగా చెప్తున్నారు. కానీ ఇప్పుడైతే పరిశుద్ధాత్మ మనలోనే ఉన్నారు కనుక ఇంకా స్పష్టముగా శ్రేష్టమైనదిగా మనకు తెలియపరచడం జరుగుతున్నది. ఇప్పుడు అక్కడ జరుగుతున్న విషయం మనం చూద్దాం. ఇంకా అడిగో నేను సర్వోన్నతైన దేవుడు సింహాసనం మీద కూర్చున్నట్టు చూస్తున్నాను. ఆయన అనేకమైనటువంటి మీటింగ్ జరుగుతున్నది. ఆ దేవదూతలందరూ కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతున్నాడట ఏమని, అహబుని ఎవరు వెళ్ళి ఇండ్యూస్ చేసి ప్రేరేపించి రామోద్ గిలోద్ మీద పంపించి అక్కడ ఓడిస్తారు అన్నట్టుగా, ఎవరు అతన్ని ఆ తప్పుదారి పట్టించడం అనేది ఎవరు చేయగలరని అడుగుతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, హల్లెలూయా హల్లెలూయా, అద్భుతము చదుగుతున్నవి. కానీ ఇప్పుడు నువ్వు చూడవలసింది ఆయన చేసే పని. ఆయన నీకు ఆత్మలో జీవమిచ్చాడు. ఆయన జీవము ప్రత్యేకమైనది. ఆయన అవమానాన్ని అనుభవించి చిత్రహింస అనుభవించి తీసుకొచ్చిన ఆశీర్వాదం ఇది. ఇది ఎవడు నీ దగ్గర నుంచి తీసివేయటానికి వీలదు. నువ్వు మోసపోవద్దు. ఇప్పుడు నీవు ధైర్యవంతుడిగా నిలిచి ఆయన అనుకున్న ఆశీర్వాదం అనుభవించి హయ్యర్ లైఫ్ను అనుభవించాలని యేసునామను అడుగుతున్నాను. ఆమేన్ ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము కూడిన మనకు పరిశుద్ధులందరికీ నిరంతరము తోడుగా ఉండగాక. ఆమేన్ ఆమేన్.